శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజి భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే పద్నాలుగో తేదీ నుంచి మే ఇరవయో తేదీ వరకు మేషాది ద్వాదశి రాశులకి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఎలాంటి మంత్రజాపం చేయాలో ఏ దానాలు నిర్వహించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మొదటి రెండు రోజులు జన్మంలో సంచారం చేస్తూ తర్వాత ఐదు రోజులు ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మొదటి రెండు రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ రిలేటెడ్ ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మొదటి రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఐదు రోజుల్లో పనిచేసే చోట సహోద్యోగులతో దురుసుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలో రవి బలం లేదు పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కూడా ఒడిదుడుకులు ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే ఈ వారం మొత్తం బుధుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావలసిన చోట సీట్లు కావాలంటే బాగా కష్టపడి చదవాలి అలాగే ఉద్యోగంలో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెడితే ఇబ్బందులు పడతారు కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న పెట్టుబడులతోనే తెలివిగా వ్యాపారం చేసే ప్రయత్నం చేసుకోవటం మంచిది అలాగే ఈ వారం మొత్తం కుజుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు చతుర్థ దోషం ఉంది చతుర్థ దోషం ఉన్నప్పుడు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ అమ్మినా కొన్నా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ప్రాపర్టీ కొనుక్కున్నా ప్రాపర్టీ అమ్మినా పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఈ వారంలో చతుర్థ కుజదోషం వల్ల ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్లో వాళ్ళు మోసపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే సోదరులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి చతుర్థ దోషం వల్ల ఈ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శుక్రుడు మూడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి చంద్రుడు ఈ వారం మొత్తం పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పదకొండు ఒకటి సంచారాలు అనుకూలం పన్నెండు రెండు సంచారాలు వ్యతిరేకం ఈ పదకొండు ఒకటి సంచారాలు ఆదివారం రోజు అలాగే గురు శుక్రవారాల్లో ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఆదివారం రోజు కానీ లేదా గురు శుక్రవారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఈ వారంలో ప్రధానంగా సూర్యుడి బలము బుధుడి బలము కుజుడి బలము శుక్రుడి బలము ఏవీ లేవు కాబట్టి సూర్యుడి ప్రీతి కోసం గోధుమలు బుధుడి ప్రీతి కోసం పెసలు కుజుడి ప్రీతి కోసం కందులు శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు ఇచ్చుకోవాలి అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించుకోవాలి అలాగే గ్రహాలు దాదాపుగా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నాలుగు గోచార గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది ఓం చండికాయ నమ అనే చండీ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం లేదా ఓం మహిషాసుర మర్దిన్యై నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయటం అలాగే మహిషాసుర మర్దిని స్తోత్రం కానీ దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మొదటి రెండు రోజులు పన్నెండవ సంచారం తర్వాత ఐదు రోజులు జన్మంలో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఆఫీసుల్లో పనిచేసే చోట సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు మొదటి రెండు రోజుల్లో ఆఫీసుల్లో మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు తర్వాత ఐదు రోజుల్లో ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి కంటికి సంబంధించిన హృదయానికి సంబంధించిన అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వారం మొత్తం కూడా తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయాల్లో కూడా కొంచెం ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ వారం మొత్తం బుధుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కష్టం మీద వస్తుంది కానీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని తీసుకువెళ్ళాలి వ్యాపారంలో ఈ వారం పోటీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు పడకుండా వ్యాపారస్తులు దిష్టికి సంబంధించిన పరిహారాలు ఈ వారం చేసుకోవటం మంచిది అలాగే ఈ వారం మొత్తం కుజుడు మూడో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు కుజుడి బలం బాగుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే ఈ వారం కొనుక్కోవచ్చు తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది అలాగే ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే మంచి రేట్ వచ్చి సేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఒక మంచి డీల్ సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించే యోగం ఉంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సోదర సోదరీమణతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా ద్వితీయంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు మీ మాటలతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకుంటారు వాక్చాతుర్యంతో పనులు పూర్తి చేసుకుంటారు కళారంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే అవి ఇస్తాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోయి అన్యోన్యంగా ఉంటారు మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది చంద్రుడు ఈ వారం మొత్తం పది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పది పదకొండు సంచారాలు అనుకూలం పన్నెండు ఒకటి సంచారాల్లో ఒకటో సంచారం అనుకూలం కేవలం పన్నెండో సంచారం ఒక్కటే వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో గురు శుక్రవారాలు తప్ప ఎప్పుడైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి ఆది సోమ మంగళ బుధ శని ఈ ఐదు రోజుల్లో ఎప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ వారం ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు ఆహారంగా తినిపించాలి అలాగే కేజింబావు గోధుమలు కేజింబావు పెసలు దానం ఇచ్చుకుంటే మంచిది మంత్రాల పరంగా రవి బలం పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి బుధుడి బలం పెరగటం కోసం ఓం గమ్ గణపతయ్యే మహానే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రము సంకటనాశిక గణేష స్తోత్రము ఈ వారం చదువుకుంటే మంచిది విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం గణపతి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు తర్వాత ఐదు రోజులు పన్నెండో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం ట్రై చేసుకోవాలంటే మొదటి రెండు రోజుల్లో ట్రై చేసుకోండి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేసుకోవాలంటే మొదటి రెండు రోజుల్లో ప్రయత్నం చేసుకోండి అలాగే పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ వ్యవసాయం పరంగా కానీ మొదటి రెండు రోజులు ఆది సోమవారాల్లో మీరు ఏం చేసినా సరే అవి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల పరంగా అధికారులతో స్నేహం పరంగా కూడా మొదటి రెండు రోజుల్లో మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి అనారోగ్య సమస్యలు కూడా మొదటి రెండు రోజులు ఏవి ఉండవు ఆరోగ్యపరంగా మొదటి రెండు రోజుల్లో బాగుంటుంది అలాగే బుధుడు ఈ వారం మొత్తం పదకొండవ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయిని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మూడు పువ్వుల ఆరకాయలుగా వ్యాపారం ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టినా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కుజుడు ఈ వారం మొత్తం ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఇంట్లో సభ్యులతో కానీ బయట కానీ మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి దురుసుగా మాట్లాడటం తగ్గించుకునే ప్రయత్నం చేయండి దురుసుగా మాట్లాడటం వల్ల సోదర సోదరీమణతో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే శుక్రుడు జన్మంలో అద్భుతంగా యోగిస్తున్నాడు సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో మంచి సక్సెస్ వస్తుంది ఆఫర్స్ వస్తాయి దాంపత్యంలో అనుకూలత ఉంటుంది విందు భోజనాల్లో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు కొత్త పరిచయాలు మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి చంద్రుడు ఈ వారం మొత్తం తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి తొమ్మిది పన్నెండు సంచారాలు వ్యతిరేకం పది పదకొండు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ప్రధానంగా మిథున్ రాశికి ఈ వారంలో కుజుడి బలం తక్కువ ఉంది కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపిస్తే మంచిది అలాగే కేజింబావు కందుల ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే మంచిది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి చాలా మంచిది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం వీలు కాకపోతే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని చదువుకోవటం ద్వారా ప్రతిరోజు స్నానం చేశాక పదకొండు సార్లైన ఈ సుదర్శన మంత్రాన్ని ధ్యానం చేసుకోవటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు మొదటి రెండు రోజుల్లో పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తే ఆ పరీక్షలు విజయవంతం అవుతాయి తర్వాత ఐదు రోజులు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే రాజకీయాల్లో కూడా పదవులు పొందే సూచనలు ఉన్నాయి వ్యవసాయ పరంగా మంచి లాభాలు చేకూరుతాయి అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీకు సంక్రమించే అవకాశాలు కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి అలాగే బుధుడు ఈ వారం మొత్తం పదవ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచిగా రాణిస్తారు అలాగే ఎంత కష్టపడ్డా సరే ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వ్యాపారంలో కూడా ఈ వారం కొంచెం ఆటుపోట్లు కనిపిస్తూ ఉంటాయి ఓపికతో వ్యాపారం చేసుకుంటూ ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు కుజుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ముక్కు మీద కోపం వల్ల చాలా నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి ముక్కు మీద కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే శుక్రుడు పన్నెండవ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్త పరిచయాల వల్ల ధన నష్టం అయ్యే సూచనలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కష్టం ఎక్కువ ఉంటుంది కానీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు ఈ వారం మొత్తం కూడా ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం పది పదకొండు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గురు శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి కర్కాటక రాశికి ప్రధానంగా బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి దానాల పరంగా పెసలు దానం కందులు దానం బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం మంచిది మంత్రాల పరంగా బుధుడి బలం పెరగటం కోసం హేరంబ గణపతి మంత్రం చదువుకోవాలి ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సంకటనాశక గణేష్ స్తోత్రం చదువుకోవాలి గణపతి ఆలయ దర్శనం చేయాలి కుజుడి బలం పెరగటం కోసం ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకోవటం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం మంచిది శుక్రుడి బలం పెరగటం కోసం ఓం శ్రీ రాజమాతంగియ నమః ఈ మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకోవటం లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు పదో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే మంగళవారం నుంచి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంగళవారం నుంచి ఆఫీసులో హోదా స్టేటస్ పెరుగుతుంది మంగళవారం నుంచి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి మంగళవారం నుంచి పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి మంగళవారం నుంచి శనివారం వరకు రవి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రమోషన్ల పరంగా రాజకీయ పరంగా పిత్రార్జిత ఆస్తుల పరంగా ఆరోగ్యపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఆది సోమవారాలు మాత్రమే కొంచెం సూర్యుడి బలం తక్కువ ఉండటం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్ల పరంగా ఆరోగ్యపరంగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే బుధుడు తొమ్మిదో సంచారం చేస్తూ సింహరాశి వాళ్ళకి వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు సింహరాశి వాళ్ళు కష్టపడి చదివితేనే విద్యారంగంలో షైన్ అవుతారు కష్టపడకపోతే పరీక్షల్లో ఎదురు దెబ్బ తగులుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డా కూడా శ్రమకు తగిన గుర్తింపు తక్కువగా వస్తుంది ఓపికతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి వ్యాపార రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే కుజుడు పన్నెండో ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల బాధ పెరుగుతుంది మిమ్మల్ని చూసి అసూయ ఏడ్చే ఏడ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు నరపీడ కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది శత్రు బాధలు ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం ఈ వారం ఖచ్చితంగా చేయాలి వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం శత్రు నివారణ కోసం ఉగ్రదేవతల ఆలయ దర్శనం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం మంచిది అలాగే ఈ వారం శుక్రుడు పదకొండో స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు పదకొండులో శుక్రుడి బలం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉంటుంది కళారంగం సినిమా టీవీ రంగం సంగీత నాట్య రంగాల్లో ఊహించని అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మీరు ఊహించిన దానికన్నా అద్భుత అవకాశాలు తొంగి చూస్తూ ఉంటాయి అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తే మీకు ధనపరంగా కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి పదకొండో ఇంట్లో శుక్రుడి బలం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లభించే సూచనలు ఉన్నాయి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఏడు పది సంచారాలు అనుకూలం ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు కానీ లేదా వారంలో చివరి రోజు కానీ అంటే ఆదివారం కానీ శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు సింహరాశికి అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి గణేష పంచరత్న స్తోత్రాన్ని చదువుకుంటే మంచిది గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి ప్రతిరోజు కూడా ఓం పిసితాశయ ప్రభంజనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోవాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు ఈ వారం కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు రవి బలం లేదు కాబట్టి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి రాజకీయాల్లో కూడా పోటీ ఎక్కువ ఉంటుంది అలాగే తండ్రి తరపు బంధువుల వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మొదటి రెండు రోజులు ఎనిమిదో సంచారం అష్టమ రవి దోషం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆదివారం సోమవారం మాత్రం హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి హార్ట్ పరంగా ఐస్ పరంగా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అలాగే బుధుడు ఈ వారం మొత్తం ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యల్లో రాణిస్తారు పోటీ పరీక్షల్లో సక్సెస్ అవ్వాలన్నా ఎగ్జామ్స్లో ట్యాప్ ర్యాంక్ రావాలన్నా కన్యారాశి విద్యార్థులు ఈ వారం కష్టపడి చదవాలి అలాగే ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువ ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి వ్యాపారస్తులకి పెద్దగా లాభాలు రావు కొత్త పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని తెలివితో నడుపుకోవాలి అలాగే కుజుడు పదకొండో స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ప్రాపర్టీ కొనుక్కోవటానికి కన్యారాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి స్థలం కానీ ఒక పొలం కానీ కొనుక్కోవటానికి బలం ఉంది లేదా మంచి రేటుకి ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అమ్మటానికి కూడా బలం ఉంది రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్ సెట్ అయ్యే అవకాశం ఉంది అప్పుల సమస్యలు తీరిపోయే సూచనలు ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రుడు పదవి ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో పనిచేసే చోట స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది చంద్రుడు ఈ వారం మొత్తం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఆరు ఏడు సంచారాలు అనుకూలం ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన పనులు ముఖ్యమైన నిర్ణయాలు వీటికి మొదటి నాలుగు రోజుల్లో బలం ఉంది ఏదైనా ఇంపార్టెంట్ ఎంత తీసుకోవాలంటే ఆది సోమ మంగళ బుధ ఈ వారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు గోవుకు తినిపించాలి రవి బుధుల బలం పెరగటం కోసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం అలాగే దేవాలయ దర్శన పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం రవి ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మొదటి రెండు రోజులు ఏడో సంచారం తర్వాత ఐదు రోజులు ఎనిమిదో సంచారం మంగళవారం నుంచి శనివారం వరకు అష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి హృదయానికి సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవాలి ప్రమోషన్ ప్రయత్నాలు ఈ వారం పెద్దగా యోగించవు రాజకీయాల్లో కూడా కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది అలాగే తండ్రి తరపు వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ తండ్రి వైపు ప్రాపర్టీస్ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఈ వారం సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం నుంచి శనివారం వరకు ప్రధానంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బుధుడు ఈ వారం మొత్తం ఏడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యల్లో రాణిస్తారు లేకపోతే విద్యాపరంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం తక్కువగానే వస్తుంది వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కుజుడు పదో ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అడ్వెంచరస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం ఎదురు దెబ్బలు తగులుతాయి పోలీసు మిలిటరీ నేవీ ఇలా అడ్వెంచరస్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఫుట్బాలు క్రికెట్ ఇలా అడ్వెంచరస్ గేమ్స్ ఆడే వాళ్ళకు కానీ ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ వారం దశమంలో కుజుడి దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం భాగ్యంలో యోగిస్తున్నాడు అంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని ఇస్తాడు ఊహించని విధంగా తులారాశి వాళ్ళకి ఎక్కువ రేట్లు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆకస్మికంగా ఏదో ఒక విధంగా ప్రాపర్టీస్ కానీ ధనం కానీ కలిసి వచ్చే సూచనలు శుక్రుడి భాగ్య సంచారం వల్ల కనిపిస్తున్నాయి అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తాడు చంద్రుడికి ఐదు ఎనిమిది సంచారాల వ్యతిరేకం ఆరు ఏడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఐదు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు అలాగే తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి దానాల పరంగా గోధుమల దానం పెసల దానం కందుల దానం ఇచ్చుకోవటం మంచిది మంత్రాల పరంగా సూర్యుడిని కుజుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ ఈ మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం అద్భుత ఫలితాలను ఇస్తుంది అలాగే బుధుడి బలం లేదు కాబట్టి రోజు గణపతికి సంబంధించినటువంటి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం సంకటనాశిక గణేష స్తోత్రం చదవటం గణపతి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృచిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వరఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం రవి ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఆరో స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు ఏడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే మొదటి రెండు రోజుల్లో రవి బలం బాగుంది ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసుకోవాలంటే మొదటి రెండు రోజుల్లో చేసుకోవాలి పాలిటిక్స్లో పదవుల కోసం ట్రై చేసుకోవాలంటే మొదటి రెండు రోజుల్లో ట్రై చేసుకోవాలి మీకు పిత్రార్జిత ఆస్తులు తండ్రి వైపు నుంచి ఏమైనా ఆస్తులు రావాల్సి ఉన్నా కూడా మొదటి రెండు రోజుల్లో రవి బలం ఉన్నప్పుడు ప్రయత్నించుకోండి ప్రమోషన్ల కోసం కూడా మొదటి రెండు రోజులు బలం బాగుంది అలాగే మొదటి రెండు రోజులు అనారోగ్యాలు ఉండవు ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ఆ తర్వాత ఐదు రోజులు మాత్రం ప్రమోషన్ల పరంగా రాజకీయాల పరంగా వ్యవసాయ పరంగా పిత్రార్జిత ఆస్తుల పరంగా కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు అంటే ఈ వారం వృచ్చిక రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు పోటీ పరీక్షల్లో రాణిస్తారు ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం లేని వృత్క రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వస్తుంది ఉద్యోగాల్లో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మీ వర్క్ రికగ్నైజేషన్ అనేది కనిపిస్తుంది వ్యాపారం కూడా కొత్తగా స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఉన్న వ్యాపారాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా కూడా చాలా బాగుంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులుతూ ఉంటుంది అలాగే కుజుడు తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడి బలం బాగాలేదు కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ కొంటం అమ్మటం ఇలాంటి డీలింగ్స్లో మోసపోయే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే శుక్రుడు ఎనిమిదో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు స్త్రీల వల్ల ప్రయోజనాలు చేకూరి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి చంద్రుడు ఈ వారం మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం ఆరు ఏడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గురు శుక్ర శని ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి ఆ మూడు రోజుల్లో ఈ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవి అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం తక్కువ ఉంది బుధుడి బలం బాగుంది శుక్రుడి బలం బాగుంది మొదటి రెండు రోజులు సూర్యుడి బలం బాగుంది కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి అలాగే కేజింబాబు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి అలాగే రవి బలం ఐదు రోజులు లేదు మంగళవారం నుంచి శనివారం వరకు రవి బలం లేదు ఈ ఐదు రోజుల్లో వీలైనప్పుడు నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి కేజింబాబు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి చివరి ఐదు రోజుల్లో రవి బలం లేదు కాబట్టి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి ఓం నమో భగవతే విష్ణువే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు మంగళవారం నుంచి శనివారం వరకు చదువుకోవాలి విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా చేస్తే చాలా మంచిది అలాగే కుజుడి బలం వారం మొత్తం లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఐదో సంచారంతో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు ఆరో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఈ వారంలో మంగళవారం నుంచి శనివారం వరకు ధనుసు రాశి వాళ్ళకి ఆఫీసులో బ్రహ్మాండంగా ఉంటుంది బాస్ ఫేవరబుల్గా ఉంటాడు కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు ప్రమోషన్ కోసం ట్రై చేస్తే సక్సెస్ వస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది మీకు గుర్తింపు ఆఫీస్లో వస్తుంది పాలిటిక్స్లో కూడా మీకు ఫేమస్ అవుతారు పాలిటిక్స్లో కూడా మీకు పదవులు వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి వైపు ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశం మంగళవారం నుంచి శనివారం వరకు ఎక్కువగా ఉన్నాయి మొదటి రెండు రోజుల్లో కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నా మంగళవారం నుంచి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు శత్రు బాధలు కూడా మొదటి రెండు రోజులు ఉన్న తర్వాత ఐదు రోజులు తొలగిపోయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు బుధుడు మాత్రం ఐదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో కూడా పెద్దగా లాభాలు రావు కొత్త పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న పెట్టుబడులతోనే వ్యాపారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవటం మంచిది అలాగే కుజుడు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు అష్టమ కుజ దోషం ఉంది వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కింద పడి దెబ్బలు తగలటం గాయాలవ్వటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి ప్రాపర్టీ డీలింగ్స్లో మోసపోయే అవకాశం కూడా ఉంది ఏదైనా ప్రాపర్టీ కొనటం కానీ ప్రాపర్టీ అమ్మటం కానీ చేస్తే డాక్యుమెంట్స్ తేడా వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ డీలింగ్స్ ఈ వారం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరి మళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి శుక్రుడు ఈ వారం మొత్తం ఏడో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాల గొడవలు అవుతాయి అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి కాబట్టి వైఫ్ అండ్ హస్బెండు కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం మొత్తం చంద్రుడు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి మూడు ఆరు సంచారాలు బాగుంటాయి నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు ఈ వారంలో ఆదివారం కానీ శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి అలాగే దానం ఇచ్చుకోవాలంటే పెసలు దానం కందులు దానం బొబ్బర్లు దానం చేసుకోవాలి అలాగే మంత్రాల పరంగా బుధుడికి కుజుడికి విష్ణు స్వరూపం అధిష్టాన దైవం కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమ ఈ మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం లలితా సహస్రనామ పారాయణ చేయటం లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మొదటి రెండు రోజులు నాలుగో సంచారం తర్వాత ఐదు రోజులు ఐదో సంచారం ఇలా రవి బలం మొత్తం కూడా ఈ వారం లేదు రవి బలం లేదు కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించి హృదయానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులతో పనిచేసే చోట జాగ్రత్తగా మాట్లాడాలి భాషతో జాగ్రత్తగా మాట్లాడాలి రాజకీయాల్లో కూడా ఒకటికి సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవటం మంచిది ప్రమోషన్ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి బుధుడు ఈ వారం మొత్తం కూడా నాలుగో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు అంటే విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ర్యాంకులు వస్తాయి కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు ఎక్కువ ఉంది ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆయరకాయలుగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టినా కూడా మీరు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఊహించని విధంగా రెట్టింపు ధనలాభం కలుగుతుంది అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్లి నిశ్చయం అవటం ఆలస్యం అవుతుంది సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలాగే లైఫ్ పార్ట్నర్తో కూడా ఇబ్బందులు వస్తాయి లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది కొంచెం లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి అలాగే శుక్రుడు ఆరో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆడవాళ్లకు గైనిక్ ప్రాబ్లమ్స్ మగవాళ్లకు జననేంద్రియాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సప్తమ కుజ దోషము షష్టంలో శుక్రుడి దోషం వల్ల జాగ్రత్తగా భార్యాభర్తలు మాట్లాడుకోవాలి సాధ్యమైనంత వరకు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ముందడుగు వేయాలి లేకపోతే చిన్న విషయాలే పెద్ద పోతాయి గోరంతలు కొండంతలు అయ్యే అవకాశం ఈ వారం మకర రాశి వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎక్కువగా కనిపిస్తోంది అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి రెండు నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం మూడో సంచారం ఒక్కటే అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా మకర రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి అలాగే కేజింబాబు గోధుమలు కేజింబాబు కందులు కేజింబాబు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి రవి కుజుడు ఈ రెండు గ్రహాలకి కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది లేదా విష్ణు అవతారాలకు సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం విష్ణు ఆలయ దర్శనం చేయటం ద్వారా మకర రాశికి అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ప్రధానంగా శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లలితామ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన శుభ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు మూడో సంచారం అద్భుతంగా యోగిస్తున్నాడు తర్వాత ఐదు రోజులు నాలుగో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం ఆఫీసర్తో మాట్లాడాలంటే మొదటి రెండు రోజులు మాట్లాడుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తులు రావాల్సి ఉంటే మొదటి రెండు రోజుల్లో ప్రయత్నించండి ఆ ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో పదవుల కోసం కూడా మొదటి రెండు రోజుల్లో ప్రయత్నించాలి అలాగే మొదటి రెండు రోజుల్లో ఆరోగ్యం బాగుంటుంది చేస్తున్న ఆఫీస్లో కూడా మీకు రికగ్నైజేషన్ మొదటి రెండు రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బుధుడి వారం మొత్తం మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం వారం మొత్తం కూడా లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితే కానీ ఉద్యోగం రాదు ఉద్యోగాల్లో కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది అయినా ఓపికతో వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని తెలివితేటలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవటం మంచిది వ్యాపారం సాధారణంగా ఉంటుంది అలాగే కుజుడు ఆరో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం ఉంది స్థలం కానీ పొలం కానీ ల్యాండ్ కానీ కొనుక్కుంటే బాగుంటుంది తక్కువ రేటుకే అవి మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది అలాగే స్థలం కానీ పొలం కానీ ప్రాపర్టీ కానీ మీరు అమ్మాలనుకుంటే మంచి రేట్ వచ్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్ వస్తుంది ఆ డీలు వల్ల సక్సెస్ వస్తుంది అప్పులు తీరిపోతాయి బాగా గట్టిగా ప్రయత్నిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంది అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగా ఫేవరబుల్గా ఉంటారు వాళ్ళు కోఆపరేట్ చేయటం వల్ల మంచి సక్సెస్ సాధించే అవకాశాలు ఈ వారం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అలాగే శుక్రుడు పంచమంలో అద్భుతంగా యోగిస్తున్నాడు మీకు ఉంటే ఆడపిల్లల వల్ల మంచి పేరు వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంది ఆడపిల్లలు బాగా మంచి స్థాయిలో పర్ఫామ్ చేయటం వల్ల ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో ఆడపిల్లలకు పేరు రావటం వల్ల మీకు కీర్తి ప్రతిష్ఠలు వచ్చే అవకాశం ఈ వారం కుంభరాశి పేరెంట్స్కి ఎక్కువగా ఉంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ వారం దాంపత్యంలో కూడా చక్కటి అనుకూలత ఉంటుంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి చంద్రుడు ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఒకటి మూడు సంచారాలు అనుకూలం రెండు నాలుగు సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి లేదా గురు శుక్రవారాల్లో తీసుకోవాలి ఆది గురు శుక్రవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి అలాగే సూర్యుడి బలం కూడా చివరి ఐదు రోజుల్లో లేదు కాబట్టి చివరి ఐదు రోజుల్లో నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి అలాగే గోధుమలు ఇచ్చుకోవాలంటే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఒకసారి దానం ఇచ్చుకోవాలి అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి వారంలో ఎప్పుడైనా దానం ఇవ్వాలి బుధుడి బలం లేదు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మంగళవారం నుంచి శనివారం వరకు రవి బలం లేదు కాబట్టి ఈ ఐదు రోజుల్లో ఓం నమో నారాయణాయ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మంగళవారం నుంచి శనివారం మధ్యలో విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి వారం మొత్తం కూడా సంకటనాశిక గణేష స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి ఈ వారం గణపతి ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది మంగళవారం నుంచి శనివారం మధ్యలో విష్ణు ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి ఈ వారం మొత్తం రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు రెండో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు మూడో స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీస్లో రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మంగళవారం నుంచి శనివారం వరకు ఎంప్లాయీస్ ఫేవరబుల్గా ఉంటారు బాస్ ఫేవరబుల్గా ఉంటాడు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అలాగే మీకు ఒక హోదా స్టేటస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఆదివారం సోమవారం ఇబ్బంది పెట్టినా మంగళవారం నుంచి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్యాలు తగ్గిపోతాయి అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా రెండో సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తే అందులో క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగం కూడా ఈ వారం చాలా సులభంగా మెయిన్ రాసి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగపరంగా కూడా గ్రోత్ బాగుంటుంది కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా రాశి వాళ్ళకి ఈ వారం ఉంటుంది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి కొత్తగా పెట్టుబడులు పెట్టినా మీరు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే కుజుడు మాత్రం పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రాశి సంతానంలో మగపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం అటెన్షన్ కొంచెం కేర్ చూపించడం అవసరం అలాగే ప్రాపర్టీ డీలింగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటేనే ప్రాపర్టీ కొనటం లేదా అమ్మటం లాంటివి చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి శుక్రుడు ఈ వారం మొత్తం నాలుగో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది స్త్రీల సహాయ సహకారాలు ఉంటాయి అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తే అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ పరంగా లాభాలు పొందే సూచనలు కూడా ఉన్నాయి చంద్రుడు ఈ వారం మొత్తం పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పన్నెండు రెండు సంచారాలు వ్యతిరేకం ఒకటి మూడు సంచారాలు అనుకూలం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ మంగళ బుధ ఈ రోజుల్లో కానీ లేదా శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి సోమ మంగళ బుధ శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే ప్రధానంగా మీనరాశికి ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా తినిపించాలి అలాగే బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే రోజు సుబ్రహ్మణ్య అష్టకము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి దేవాలయ దర్శనం పరంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం మీనరాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి